హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అక్షర అరవింద ఇద్దరు కలిసి రామారావుతో రామారావు మేము వెళ్ళేసి వస్తాము శృతిని జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని అంటూ చెప్తే సరే డైరెక్టర్ గారు అని అంటూ రామారావు చెప్తాడు శృతి వెళ్ళేస్తాము అనేసి అక్షర అరవింద ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత రామారావు శృతి తన మీద ఇలా చేయి పెట్టి నెమలుతూ ప్రేమగా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు వెళ్ళిపోదాం శృతి మనం ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఇలా అంటూ ఉంటాడు నేను ఇప్పుడే వస్తాను సరేనా అనేసి అక్కడ నుంచి రామారావు వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోగానే శృతి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది వస్తానరా నా ఇంటికి నేను కాకపోతే ఇంకెవరు వస్తారు తీసుకువెళ్తావు తీసుకువెళ్ళకపోతే ఇంకేం చేస్తావు చూడు వచ్చాక ఏం చేస్తాను అని శృతి అనుకుంటూ ఉంటుంది అక్షర అరవింద ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు అప్పుడే అరవింద ఇలా అంటూ ఉంటాడు శృతిని గుర్తు తెచ్చుకుంటూ అసలు శృతి చాలా గ్రేట్ కదా అక్షర ఊరి కోసం ప్రాణం పెట్టాలి అనుకుంది తన ప్రాణాలు వదిలేసుకోవటానికి కూడా సిద్ధం పడింది అంటే మారిపోయినట్టు కదా అని అంటూ అరవింద అంటాడు అప్పుడే అక్షర అవునండి కానీ ఆ ఊర్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి అని అంటూ అక్షర అంటుంది అప్పుడే అరవింద కూడా అవును ఆ ఊర్లో వాళ్ళు అందరూ అక్షర ఏం జరుగుతుందో మనం కనిపెట్టాలి అని అంటే అప్పుడే అక్షర ఇలా అంటూ ఉంటుంది మనం కనిపెట్టడమే కాదు ఊర్లో నుంచి ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్లకుండా చూడాలి ఊరు జనాలని రక్షించాలి అని అంటూ అక్షర చెప్తుంది అంతలో అక్షర అలా చూస్తూ ఉండగానే ఎదురుగా రోడ్డు మీద బుచ్చమ్మ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఎండకి ఇలా తుడుచుకుంటూ చాలా ఇబ్బంది పడిపోతూ ఎండలో నడుచుకుంటూ వస్తూ ఉండటం చూసి అరవింద చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏమండి ఆపండి కార్ అని చెప్పేసి కార్ ఆపిన తర్వాత బుజ్జమ్మ దగ్గరికి అక్షర అరవింద ఇద్దరు వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత అత్తయ్య గారు అని అంటూ అక్షర అంటే అరవింద ఏంటమ్మా ఇలా నడుచుకుంటూ వస్తున్నావు అని అంటే రాజేష్ అపర్ణ రెస్టారెంట్కి వెళ్ళారు ఇక నేను ఇంకేం చేయను అందుకనే నడుచుకుంటూ వస్తున్నాను అని అంటూ బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది ఇక ఏమైంది అక్కడ ఏం జరిగింది అక్షర అని అంటూ అడిగితే శివపురం నుంచి ఎప్పుడు వచ్చేసారు మీరు అని అంటే అప్పుడు అక్షర ఇలా చెప్తూ ఉంటుంది అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది అత్తయ్య గారు శృతికి ఇలా జరిగింది అని అంటూ శృతిని కత్తితో పొడిచారు ఈ రకంగా హాస్పిటల్కి తీసుకువచ్చాం తను స్థితి నుంచి బయటపడింది అని అంటే అయ్యయ్యో ఇప్పుడు తనకి ఏం సమస్య లేదంట కదా అని అంటూ బుచ్చమ్మ అడిగితే ఏ సమస్య లేదు అత్తయ్య గారు అంతా బాగానే ఉంది అని అంటూ అక్షర అంటుంది ఆ తర్వాత అక్షర గారు కార్లో వెళ్దాం అని అంటే అప్పుడు బుచ్చమ్మ ఇలా అంటూ ఉంటుంది సరేలే నేను నడుచుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి అని అంటే అప్పుడే అరవింద లేదమ్మా నువ్వు అక్షర ఇద్దరు కారులో ఇంటికి వెళ్ళండి నేను వస్తాను అని అంటే మీరు ఎక్కడికి వెళ్తారండి అని అంటూ అక్షర అంటుంది అప్పుడే అరవింద నేను మళ్ళీ వస్తాను మీరైతే వెళ్ళండి అని అంటే సరే అని చెప్పేసి బుజ్జమ్మని ఇక కారులో ఎక్కించేసి అక్షర బుజ్జమ్మ ఇద్దరు వెళ్ళిపోతారు కారులో అప్పుడు అరవింద రోడ్డు మీద నడుచుకుంటూ చాలా బాధపడిపోతూ అలా వెళ్తూ ఉంటాడు అప్పుడే బుజ్జమ్మ అంతకుముందు ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ చాలా అలా బాధగా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వు ఎంత గొప్పగా ఉండే చ రోజు పట్టు చీరలు కట్టుకొని నగలు కట్టుకొని ఇక ఎంతో ఆనందంగా అందంగా కనిపించే నువ్వు ఇప్పుడు ఇలా ఎండలో చెమటలు పట్టి ఇలా రోడ్డు మీద ఎండలో నడుచుకుంటూ వస్తున్నావు అని అంటూ అరవింద బాధపడుతూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ తర్వాత శృతిని ఇంటికి తీసుకెళ్చాక రామారావు అలా బెడ్ మీద కూర్చోబెట్టి సేవలు చేస్తూ ఉంటాడు తను బెడ్ మీద అలా పడుకొని ఉండగా శృతి కాలు మీద కాలు వేసుకొని ఇలా కూర్చొని ఇలా నవ్వుకుంటున్నారు అంటూ ఉంటుంది అంతలో రామారావు ఉండు శృతి పాలు తీసుకొస్తాను అని అంటే అప్పుడు శృతి ఇలా అంటుంది అదేంటండి మీరు నాకు సేవలు చేయటం ఏంటి అని అంటే నువ్వు నా భార్యవి నీకు ఆ మాత్రం చేయకపోతే ఎలా అని అంటూ రామారావు అంటాడు అప్పుడే శృతి ఇలా అంటూ ఉంటుంది అది కాదండి అని అంటే ఇంకేమీ చెప్పొద్దు అని అంటాడు అలా అనేసరికి అప్పుడు శృతి ఇక సైలెంట్గా ఉంటుంది రామారావు వెళ్ళి పాలు తీసుకువచ్చేసి టాబ్లెట్స్ తీసిస్తే ఇక టాబ్లెట్స్ వేసుకొని పాలు తాగుతూ ఉంటుంది శృతి ఇక అప్పుడు ఫ్రూట్స్ జ్యూస్ తీసిస్తానని చెప్పేసి ఫ్రూట్స్ తీసిస్తూ జ్యూస్ తాగిస్తూ రామారావు తనకి సేవలు చేస్తూ ఉంటాడు రామారావు కాళ్ళ దగ్గర కూర్చుంటే అప్పుడు శృతి కాళ్ళని ఇలా కాళ్ళతో ఒక దాని మీద ఒకటి వేసుకొని కాళ్ళుతో ఇలా అనుకుంటూ ఉంటుంది నీ స్థానం ఇదే రా నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చునేవాడివి ఎప్పటికైనా నా కాళ్ళ దగ్గర ఉండేవాడివి నువ్వు అని శృతి నవ్వుకుంటూ అలా రామారావుని కోపంగా చూస్తూ ఉంటుంది రామారావుకి అసలు ఆ నవ్వుకి ఏంటో అర్థం కాక ఇలా అంటూ ఉంటాడు ఏంటి శృతి అలా చూస్తున్నావు అని అంటే ఏమీ లేదండి మీరు నాకు సేవలు చేస్తున్న కదా నన్ను నిజంగా మీరు నమ్ముతున్నారా అని అడిగితే అప్పుడే రామారావు ఇలా అంటూ ఉంటాడు నమ్మాను కాబట్టి నేను ఇంత బాగా చూసుకుంటున్నాను లేదంటే ఎందుకు చూసుకునేదాన్ని అని అంటూ రామారావు అంటే అప్పుడు శృతి ఇలా అంటూ ఉంటుంది అక్షర వల్ల అక్షర వాళ్ళు నన్ను నమ్మారు కాబట్టి మీరు నమ్ముతున్నారు లేదంటే నన్ను నమ్మే వాళ్ళే కాదు కదండి అని అంటూ శృతి అంటే అప్పుడే రామారావు ఇలా అంటూ ఉంటాడు లేదు నేను అక్కడ యాభై కోట్లు పెట్టాను డబ్బులు పెట్టినప్పుడే నువ్వు తీసుకొని వెళ్ళిపోతే నిజంగా నువ్వు నేను నమ్మేవాడి కాదు కాకపోతే అక్కడ డబ్బులు పెట్టినా కానీ నువ్వు తీసుకోలేదు చూడు అప్పుడే డిసైడ్ అయిపోయాను నువ్వు మారిపోయావని మంచిదాన్ని వయ్యావని అని అంటూ రామారావు అంటే అప్పుడు శృతి అంటుంది అంటే డబ్బుల్ని నన్ను టెస్టింగ్ కోసం పెట్టారా అని అడిగితే అప్పుడు రామారావు అంటాడు అలా అని కాదు అని అంటూ ఉంటే నాకు తెలుసులేండి నేను మారలేదు అనుకుని మీరు అలా చేశారు కానీ నేను మారిపోయానండి అని అంటూ శృతి బాధగా చెప్తుంది అప్పుడు రామారావు సరేలే నేను ఎప్పుడు జన్మలో నమ్మడం అనేది ఉండకపోవడం అనేది అట్లా ఏం ఉండదు నువ్వే నా నమ్మకం అని అంటూ ఇలా ప్రాబ్లం మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత అరవింద ఇంటికి వచ్చేస్తాడు అక్షర బుజ్జమ్మ అందరూ ఉండగానే అరవింద వచ్చేసి అమ్మ ఈ పట్టుచీర ఈ నగలు తీసుకోమ్మా అని అంటూ బుజ్జమ్మకి ఇస్తాడు అలా ఇచ్చేసరికి బుజ్జమ్మ వాటిని తీసుకుంటూ ఆశ్చర్యంగా ఏంటి అరవింద ఈరోజు ఏంటి విశేషం నాకు ఇన్ని నగలు ఇన్ని పట్టు చీరలు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ బుజ్జమ్మ అంటుంది అప్పుడే అరవింద ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఎంతో గొప్పగా దేవతలాగా బ్రతికేవమ్మా అలాంటిది ఇప్పుడు ఈ స్థితికి రావటానికి కారణం వాళ్ళు ఇక మనం ఈ స్థితికి రావటానికి కరెక్ట్గా సంవత్సరం అయిందమ్మా వచ్చిన రోజు ఇది మనం ఆస్తి అంతా వదిలేసి ఈ ఇంటికి వచ్చిన రోజు ఇది అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే బుజ్జమ్మ అంతకుముందు భూపతి వాళ్ళకి ఆస్తి మొత్తం ఇచ్చేసి వచ్చేస్తుంది కదా ఆ రోజుని గుర్తు తెచ్చుకుంటూ బాధపడిపోతూ అలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అరవింద ఇలా అంటూ ఉంటాడు ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అయిందమ్మా ఆ రోజు నువ్వు దేవతలాగా ఉన్నావు ఆ తర్వాత ఇలా అయిపోయావు అందుకనే నిన్ను అంతకుముందు ఎలా ఉండేవా అలా చూడాలని నేను అనుకుంటున్నానమ్మా అందుకనే నేను అలా చూడాలని చెప్పి ఈ పట్టు చీర నగలు తీసుకొచ్చాను వెళ్ళి కట్టుకోమ్మా అని చెప్పి అంటూ అరవింద చెప్తాడు అలా చెప్పేసరికి చిన్ని బుజ్జి ఆ నగల్ని చేతిలో పట్టుకొని చాలా సంతోషంగా అలా చూస్తూ ఉంటే ఇక బుజ్జమ్మ చాలా హ్యాపీగా ఇలా అరవింద మోహన్ చేతుల్లో పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది ఈ రోజుల్లో తండ్రిలని తల్లిదండ్రుల బాధలు పట్టించుకునే కొడుకులే లేరు అలాంటిది తల్లి కోసం ఇంతలా ఆలోచించి ఇంతలా ఆరాట పడుతున్నావా అని అంటూ అరవిందని దగ్గరికి తీసుకొని ప్రేమగా హక్ చేసుకుంటుంది బుజ్జమ్మ చాలా సంతోషంగా ఆనందంతో కన్నీళ్లు వస్తూ ఉంటాయి తనకి ఇక అక్షర ఇలా అంటూ ఉంటుంది మీరు అందుకోసం వెనక్కి ఆగిపోయారు అండి మంచి చేశారు అని అంటూ అక్షర అంటుంది అత్తయ్యని అలా చూడక ఎన్నో రోజులైంది ఇప్పుడు అలా చూడాలని మనసు ఉవ్విళ్ళాడుతుంది అత్తయ్య గారు మీరు వెళ్ళండి మీరు ఆ బట్టలు అలా కట్టుకొని రండి అని అంటూ అక్షర అంటూ ఉంటుంది అప్పుడే అరవింద ఇలా అంటూ ఉంటాడు అవునమ్మ నువ్వు ఎప్పుడూ అలాగే ఉండాలి ఇక ఇంతకు ముందు అలా మారిపోయాం కదా నిన్ను ఆ స్థానానికి తీసుకువెళ్తానమ్మా ఇక నిన్ను ఇలాంటి స్థితిలో నేను ఉంచలేను నేను చూడలేనమ్మా అంతకుముందు ఉన్నట్టుగానే నేను నేను చూడాలి అనుకుంటున్నాను మనం అదే పొజిషన్లోకి మళ్ళీ వెళ్ళాలి అని అంటూ అరవింద అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్షర వచ్చేసి అత్తయ్య గారు మీరు ముందుగా ఈ బట్టలు కట్టుకొని ఈ నగలు వేసుకొని రండి మిమ్మల్ని చూడాలని ఉంది అని అంటూ అక్షర ఆ నగలు బట్టలు అన్నీ అక్షరకి ఇస్తే అక్షర బుజ్జమ్మకి ఇస్తే అవి తీసుకొని పైకి వెళ్ళిపోయి డ్రెస్సులు అన్నీ వేసుకొని వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే పిల్లలు చిన్ని చూసి అదిగో బుజ్జమ్మ అని అంటూ ఇలా చూపిస్తే బుజ్జమ్మ అలా స్టెప్స్ దిగుతూ నగలు వేసుకుని పట్టు చీర కట్టుకొని అలా వస్తూ ఉంటే అరవింద అక్షర కాసి అందరూ చూసి మురిసిపోతూ ఉంటారు చాలా సంతోషపడిపోతూ ఉంటారు బుజ్జమ్మను చూసి బుజ్జమ్మ అలా గంభీరంగా నడుచుకుంటూ దేవతలాగా కిందకి వచ్చేస్తుంది అలా వచ్చేసేసరికి ఇక అప్పుడే అక్షర అరవింద అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అత్తయ్య గారు మిమ్మల్ని ఇలా చూసి చాలా రోజులైంది ఎంతో ఎంతో సంతోషంగా ఉంది అని అంటే అప్పుడే అరవింద కూడా అమ్మ నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా అని అంటూ అరవింద అంటూ ఉంటాడు ఇక శృతి ఏమో బయట కూర్చొని చాలా స్టైల్గా అలా కూర్చొని ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది నీతో సేవలు చేయించుకుంటూ నా ఆస్తి మొత్తం నాకు మళ్ళీ వచ్చేలా చేసుకుంటాను రా చూడు అని అంటూ శృతి అనుకుంటూ ఉండగానే రామారావు జ్యూస్ తీసుకొని శృతి ఇక్కడ అని అంటూ జ్యూస్ తీసుకో అని అంటే ఇదేంటండి మీరు నాకు సేవలు చేస్తున్నారు నా కోసం ఇవన్నీ పనులు చేయటం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటే అప్పుడే రామారావు ఇలా అంటాడు నువ్వెవరు కోసం సేవలు చేస్తే తప్పేముంది నేను చేస్తున్నాను కదా నువ్వు ఏమీ మాట్లాడకుండా ఈ జ్యూస్ తాగు అని అంటే అప్పుడు ఆ శృతి సరే అని చెప్పేసి ఆ జ్యూస్ తాగుతూ ఇక గేట్ వైపే చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ భూపతి ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉండగానే భూపతి జానకి కొంతమందిని వేసుకొని అక్కడికి గేట్ ఓపెన్ చేసుకొని అరుస్తూ అక్కడికి వచ్చేస్తాడు ఇలా భూపతి జానకి వాళ్ళు వస్తూ ఉండటం చూసి రామారావు ఒక్కసారిగా షాకింగ్గా అలా చూస్తూ ఉంటాడు ఏ శృతి ఏ శృతి అని అంటూ అరుస్తూ భూపతి అక్కడికి వచ్చేస్తాడు వచ్చేసరికి ఇక అప్పుడే రామారావు చూస్తూ ఏయ్ ఏంటి అలా అరుస్తూ వస్తున్నావేంటి ఎందుకు వచ్చావు అని అంటూ రామారావు అంటే ఏ ఎందుకు వచ్చామో ఆమెకు తెలియదా ఏంటి అని అంటూ నీకోసం ఏమైనా వచ్చామా శృతి కోసం వచ్చాము మేము అని అంటూ జానకి భూపతి ఇద్దరు అరుస్తూ ఉంటారు ఏయ్ మా డబ్బులన్నీ ఎగ్గొట్టేసి హ్యాపీగా వచ్చి నీ మొగుడితో సెటిల్ అయిపోయావా ఇప్పుడు మా డబ్బులు ఎవరిస్తారే అని అంటూ భూపతి అరుస్తూ ఉంటాడు అప్పుడు శృతి ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో మీ మీ డబ్బులు ఎగ్గొట్టాలని నా ఉద్దేశం కాదు ఇప్పుడు నా దగ్గర కూడా లేదు ఉన్నప్పుడు ఇస్తాను అంతే తప్ప ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నేను ఎలా ఇవ్వాలి అని అంటూ శృతి అంటుంది మరి ఎలా ఇస్తాను అనే దానివి ఎందుకు తీసుకున్నావే అని అంటూ జానకి తిట్టేస్తూ ఉంటుంది అప్పుడు రామారావు ఇలా అంటూ ఉంటాడు ఇన్ని రోజులు రాసుకు పూసుకొని బాగానే తిరిగారు కదా ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదని ఇలా ఇష్టం వచ్చినట్టు తిడతారా అని అంటూ రామారావు అంటాడు అలా అనేసరికి తిడతాం మా డబ్బులు పోయాయని మేము తిడతాం మధ్యలో నీకేంటి అని అంటూ ఉంటే తను నా భార్య అని అంటే నీ భార్య అయితే డబ్బులు ఏమైనా నువ్వు కడతావా ఏంటి తన దగ్గర ఆస్తి లేదు రూపాయి చిల్లి గవ్వలేదు అని అంటూ జానకి భూపతి ఇద్దరు తిట్టేస్తూ ఉంటారు ఇక అప్పుడే రామారావు అలా కోపం వచ్చేసి చూస్తూ ఉంటుంది అప్పుడు వెనకాల వచ్చిన వాళ్ళు కూడా తిరుగుతూ ఏంటమ్మా చూస్తే గొప్ప వాళ్ళలాగా ఉన్నారు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అన్ని డబ్బులు తీసుకొని ఎక్కడతారా అని అంటూ వచ్చిన వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు అప్పుడే భూపతి ఇలా అంటూ ఉంటాడు నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను నీ మీద అని అంటూ ఉంటే ఇక శృతి ఏడుస్తూ వద్దు వద్దు భూపతి గారు వద్దు అలాంటి పని చేయకండి మీకు దండం పెడతాను మీకు కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ ఇలా కాళ్ళు పట్టుకోబోతే అప్పుడే భూపతి ఏచి దూరం జరుగు అని అంటూ దూరం జరుగుతాడు అప్పుడే శృతిని ఇలా అంటూ ఉంటాడు చూడు నువ్వు డబ్బులు ఇస్తేనే సరిపోతుంది లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను నేను అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే శృతి అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామారావు అలా చూస్తూ ఏంటి తను ఒక ఆడపిల్లని కూడా చూడకుండా అంత అసహ్యంగా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే డబ్బులు తీసుకుంది నా దగ్గర నీకేంటి బాధ అని అంటే ఈ ఆస్తి తన కోసం నేను డబ్బులు కడతాను అవసరమైతే ఆస్తి మొత్తం మళ్ళీ తన పేరు మీద రాసిచ్చేస్తాను అని అంటూ రామారావు అంటూ ఉంటే శృతి అలా రామారావు వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక రామారావు నిజంగానే శృతికి ఆస్తి రాసిచ్చేస్తాడా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫిల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం